బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ అంబర్పేట్ నారాయణ కాలేజ్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ఏవో అశోక్ మృతి చెందాడు. కొన్ని రోజుల క్రితం నారాయణ కళాశాలలో ఇటీవల ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకున్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. ఈ ఘటనలో విద్యార్థి సందీప్, విద్యార్థి నాయకుడు వెంకటేశ్వరాచారి, కాలేజీ ఏవో అశోక్ గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏవో అశోక్ మృతి చెందారు. నాటి ఘటనలో ఏవోకి 60% పైగా గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి నడి తెలుసుకుందాం. శశి, ఏవో అశోక్ ఈ రోజు మృతి చెందినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సమర్పేటలోని నారాయణ కళాశాలలో ఇటీవల ఓ విద్యార్థి ఒంటిపైన పెట్రోల్ పోసుకున్నాడు. అది ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది కూడా. ఈ సందర్భంలో ఇక కాలేజీ ఏవో అశోక్ రెడ్డితో పాటు సంధి, అలాగే విద్యార్థి నాయకుడు ఇంకో వెంకటేశ్వర ఆచార్య కూడాను గాయపడ్డట్టు తెలిసింది. తర్వాత వీరి ముగ్గురిని కూడాను డిఆర్డిఓ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగలం, చికిత్స అయితే అందించారు. అయితే ఇటు సందీప్ తో పాటు ఏవో అశోక్ కూడాను సుమారుగా 60% పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ రోజు చికిత్స పొందుతున్న సందర్భంలోనే ఇక గాయాలు తీవ్రత ఎక్కువ కావడంతో అశోక్ రెడ్డి మరణించినట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తోంది. కాసేపు క్రితమే అతని మృతదేహాన్ని ఇటు ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం డెడ్ బాడీని అశోక్ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడానికి ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక కాలేజీలో నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసుకున్నటువంటి సాయి నారాయణ అనే విద్యార్థి ఇక స్టూడెంట్ యూనియన్ లీడర్ సందీప్ తో కలిసి టీసీ కోసం ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే టీసీ అడిగినటువంటి నేపథ్యంలో గతంలో సుమారుగా 16,000 రూపాయల ఫీజు డ్యూ ఉంది, కాబట్టి ఆ డ్యూ చెల్లించాలంటూ కూడా ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు సందీప్ కు అలాగే ఈ యొక్క ప్రిన్సిపల్ కు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల్లో సందీప్ బెదిరించడానికి తన ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నాడు. అప్పటికే ఇక ప్రిన్సిపల్ గదిలో పూజ చేసినటువంటి నేపథ్యంలో పూజ గదిలో ఉన్నటువంటి దీపం ఒకసారిగా దీపం సందీప్ కు అంటుకోవడంతో ఇక మంటలు కూడా చెలరేగాయి. దీంతో సందీప్ కు ఆ తర్వాత అక్కడే ఉండేటటువంటి ఏవో అశోక్ ఆ తర్వాత వెంకటేశ్ ఆచార్యకి కూడాను గాయాలయ్యాయి. సుమారుగా ఈ ప్రమాదంలో 4 గాయపడ్డారు. అయితే సందీప్ అలాగే అశోక్ కే ఎక్కువగా గాయాలైనట్టుగా కూడా తెలిసింది. వీరి ముగ్గురిని కూడాను వెంకటేశ్వర ఆచార్యతో సహా ముగ్గురిని కూడా డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినటువంటి సందర్భం అయితే కనిపించింది. మరోవైపు ఏవో అశోక్ రెడ్డికి ఇంకా ఇతరత్ర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్టుగా కూడా తెలిసింది. సో ఇందులో భాగంగానే ఇక కోలుకోలేక అతను మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. కాసేపటి క్రితమే అతను మృతి చెందినట్టుగా వైద్యులు కూడా ధృవీకరించారు. ఇక అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకైతే అప్పగించనున్నారు. పూర్వం ఆగించుకోవడానికి దూరం దిగులో జరుగుతుంది.